నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితురాలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్పిరిచువల్ కౌన్సిలర్. ఆమె శ్రీ సాయి పరిణమ్మ గారు. ఇప్పుడు ఆమెను అడిగి మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. జై గురుదేవ దత్త, సాయినాథ్ మహారాజ్ కి జై. అమ్మ, మనం ఇప్పుడు చూస్తుంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మనసుని కనిపెట్టలేకపోతున్నారు. అసలు ఎట్లా ప్రవర్తిస్తున్నారో కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తారు, ఎప్పుడు ఎలా ఉంటారు తెలియకపోతుంది. అసలు పిల్లల మనస్తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలమ్మ? పిల్లల మనస్తత్వాన్ని తల్లిదండ్రులే మొట్టమొదట గమనించగలుగుతారు. ఎందుకంటే పిల్లల్ని పాఠశాలకి పంపే వయసు వచ్చేదాకా తల్లిదండ్రి పెంచుకుంటారు కాబట్టి పిల్లలు ఎప్పుడు ఏ రకంగా ఉంటారు, ఏ వాళ్ళకి ఏ సమయానికి ఏమి కావాలి, ఏవి తింటారు, ఏవి తాగుతారు, ఏ టైంలో ఏ పనులు చేస్తారు అనేవి ఇంట్లో ఉండి ముఖ్యంగా తండ్రి కంటే కూడా ఎక్కువ తల్లి గమనిస్తూ ఉంటుంది కాబట్టి తల్లికి తండ్రికి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి పెద్దవాళ్ళు, నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు కూడా ఉండేవారు కాబట్టి వీళ్ళల్లో ఏ ఒక్కరో వాళ్ళ పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తల్లి తండ్రి అయితే ఇప్పటి కాలంలో ఆ తల్లి తండ్రి కూడా ఎక్కువ సమయం పిల్లలతో గడపలేకపోతున్నారు. దానికి కారణాలు మీకు తెలిసినవే, కొత్తగా నేను చెప్పక్కర్లా. అందరూ ఉద్యోగాలు చేయడము, ఆ ఉద్యోగాల కోసము పరుగులు తీయడము, దాంతో పిల్లల్ని నెలల బిడ్డలుగా ఉన్నప్పుడే బేబీ కేర్ సెంటర్లో జాయిన్ చేసేయడము, అక్కడి నుంచి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి రావడము. సో బాగా తెలిసేది ఎవరికి, ఆ కేర్ సెంటర్లో ఆయాలకు తెలుస్తుంది. ఎందుకని, ఆ ఆయాలు వాళ్ళని పెంచుతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది కానీ తెలుసుకోవాల్సిన తల్లిదండ్రులకి కొంతే, 10% తెలుస్తుంది. ఎందుకని, వాళ్ళ జీన్స్ కాబట్టి ఒక 10% ఆహా నా కొడుకు, నా కూతురు, నా పోలిక ఇలా మురిసిపోతూ ఉంటారు. కానీ బుద్ధులు ఎలా ఉన్నాయనేది ఓ పట్టాన వాళ్ళు గమనించుకోలేరు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తెలుసుకుంటారు. అంతవరకు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అంత త్వరగా తెలుసుకోలేరు. అదే ఈ కేర్ సెంటర్లో ఉండే కేర్ టేకరు, ఆయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ టైంకి ఏమి తింటారు, ఏం తింటే వాళ్ళకి సూట్ అవుతోంది, ఎంతసేపు అల్లరి చేస్తారు, ఎంతసేపు పడుకుంటారు, ఎంతసేపు చెప్పినవి ఎలా గ్రహిస్తున్నారు, గ్రహణ శక్తి ఎంత ఉంది వాళ్ళకి, ఏదైనా ఓరల్గా పాటలు, పద్యాలు, అక్షరాలు ఇవన్నీ నేర్పిస్తే నేర్చుకుంటున్నారా లేదా, ఇవన్నీ వాళ్ళకే బాగా తెలుస్తాయి. రోజుకి ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్తారు అనేది కూడా ఇంక్లూడింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమైన విషయమని, బాల్యంలోనే కొంతమంది పిల్లలకి కొన్ని తెలిసి తెలియని అనారోగ్యాలు ఉంటాయండి. అది ఇంట్లో తల్లిదండ్రులు గమనించరు కాబట్టి వాళ్ళు రాత్రిళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అర్థం కాదు, గమ్ముని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు. ఇక్కడ పగలంతా వీళ్ళు చూస్తారు కాబట్టి ఒక 8 అవర్సో, 10 అవర్సో, 12 అవర్సో వీళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. వాళ్ళకి ఏది జీర్ణమవుతుంది, ఏది సూట్ అవ్వట్లేదు, ఏది సూట్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అంచేత కనీసం వాళ్ళని అడిగైనా తెలుసుకోవాలి బాధ్యతగా తల్లిదండ్రి. అప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళకి కొంతైనా తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి పాఠశాలకు వెళ్తారు. నెక్స్ట్ దశ, పాఠశాలకు వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్లు, మాస్టర్లు వాళ్ళ దగ్గర ఒక 8 అవర్స్ ఉంటారు కదా పిల్లలు. అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తనలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళలో ఎలాంటి ఆలోచనలు కొనసాగుతున్నాయి అనేది గ్రహించడానికి టీచర్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఈ తల్లిదండ్రులు ఏం చేయాలంటే టీచర్ పేరెంట్ మీటింగ్కి తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. తప్పనిసరిగా వాళ్ళు వెడితే అప్పుడు పిల్లల యొక్క మనస్తత్వము, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ చదువు సంధ్యలు ఎలా కొనసాగుతున్నాయి అనేది వాళ్ళు కూడా బాధ్యతగా వీళ్ళకి చెప్పాలి, వీళ్ళు కూడా అడిగి తెలుసుకోవాలి. అందుకోసమే కదా టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది. అందుకని తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. తల్లిని, తండ్రి వెళ్ళొచ్చాయి నాకు కుదరదు అని, లేదా తల్లి నాకు ఇవాళ కుదరదు మీరు వెళ్ళరండి అని భర్తను పంపించడం అలా చేయకూడదు. వీలు చేసుకొని, ఎందుకంటే వాళ్ళు కన్న పిల్లలు, ఎవరో దారిపోయే వాళ్ళు కాదు. అందుకనే బాధ్యతాయుతంగా ప్రవర్తించి తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి
తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్ళి వీళ్ళ తెలుసుకోదలుచుకున్నవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన విషయాలు టీచర్లని మాస్టర్లని అడిగి తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి. అప్పుడు పిల్లల మనస్తత్వము ఏ విధంగా కొనసాగుతోంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ వైపు ప్రయాణం చేస్తుంది అనేది కనీసం 50% అయినా తల్లిదండ్రులకి అవగాహనకు వస్తుంది. పూర్తిగా తెలియదండి, ఒక 50% అవగాహనకి వచ్చే అవకాశం ఉంది. మరి పూర్తిగా ఎలా తెలుస్తుంది అంటే తల్లి కానీ తండ్రి కానీ పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయము గడిపేందుకు ప్రయత్నించాలి ఫస్ట్. తర్వాత వాళ్ళని ఇద్దరూ మందలించకూడదు. ఒకళ్ళు మందలిస్తే ఒకళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళని లాలించి బుజ్జగించి ఒకళ్ళు బాగా క్లోజ్గా ఉండాలి, ఒకళ్ళు కొంచెం భయభక్తుల్లో ఉంచాలి తల్లి కానీ తండ్రి కానీ. అప్పుడు ఎవరు క్లోజ్గా ఉంటే, తండ్రి సపోజ్ బాగా క్లోజ్గా ఉన్నాడు అనుకోండి, తండ్రితో పంచుకుంటారు వాళ్ళ మనసులో విషయాలు. అలాగే ఒకవేళ తల్లి మనసుకి దగ్గరగా ఉందనుకోండి తల్లికి చెప్పుకుంటారు, అమ్మా ఇవాళ స్కూల్లో ఇలా అయింది, ఇలా కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు, నాకు ఇట్లా మనసుకి ఎలా అనిపించింది, నా మైండ్లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అని కొంతైనా షేర్ చేసుకుంటారు. ఇలా తల్లి తండ్రి కూడా ఇద్దరూ క్లోజ్గా ఉన్నారనుకోండి, ఉండి అడుగుతున్నారు అనుకుందాం కాసేపు, అయినా చెప్పని పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే కొంత వాళ్ళ జీన్స్ కారణము, కొంత మనస్తత్వం కారణం అంటారు. నేను వాళ్ళ మనస్తత్వం ఎటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు తల్లి తండ్రికి లేదా స్కూల్లో టీచర్లకి లేదా పెద్దవాళ్ళకి, తమకంటే వయసులో పెద్దవాళ్ళకి ఏ విషయాన్ని షేర్ చేసుకోకుండా వాళ్ళల్లోనే లోపల లోపలే ఉంచుకొని ఆలోచనలు విపరీతంగా చేస్తూ ఉంటారు, అటువంటి కోవకి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరము. వాళ్ళు వీళ్ళెవ్వరికీ చెప్పరు, కౌన్సిలర్కి చెప్తారు. మానసిక నిపుణులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దాకా వెళ్ళే పరిస్థితి రాకుండా సైకాలజిస్టుల దగ్గరికి కానీ లేదా నాబోటి వాళ్ళ దగ్గరికి కానీ ఆ పిల్లల్ని తీసుకొస్తే మేము ఆచరించే విధానం అంటే వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశాలని భావాలని తెలుసుకోవడానికి మేము ఆచరించే విధానము దైవీపరంగా ఉంటుంది. దైవీపరంగా ఎలా ఉంటుంది అంటే పరమాత్మ పసిబిడ్డల్లోనూ ఉంటాడు, పెద్దవాళ్ళల్లోనూ ఉంటాడు, అన్ని జీవుల్లోనూ ఉంటాడు, అంతటా ఉంటాడు. ఇది కదా అందరికీ తెలిసిన విషయము. అనంత విశ్వము పరమాత్మ యొక్క సృష్టి, పరమాత్మ లేని చోటు లేదు. పరమాత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు పరమాత్మ పద్ధతిలో అన్నీ తేట తెల్లమయ్యేలాగా తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా మీ బిడ్డల్ని ఇలా ఇలా చూసుకోండి, వాళ్ళ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి, వాళ్ళని ఈ విధంగా మీరు కనిపెట్టుకుంటే వాళ్ళకి కావాల్సినవి మీరు చేయగలిగితే మీ బిడ్డలు మీకు దక్కుతారు అని హెచ్చరించడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేం తప్పు కాదు, ఒక సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో లేదా నాబోటి వాళ్ళ దగ్గరకో అవసరమైనప్పుడు రావచ్చండి, అది తప్పు కాదు. దానివల్ల మంచే జరుగుతుంది. మీకు తెలియని విషయము ఏదైతే ఉందో, దేనివల్ల మీరు మీ బిడ్డలు మధ్య గ్యాప్ పెరిగిందో, ఎందుకు మీరు బాధపడుతున్నారో లేదా ఎందుకు మీ బిడ్డలు బాధపడుతున్నారో అనేది మీరు తెలుసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకోకపోతే ఆ పిల్లలు దారి తప్పే అవకాశం ఉంటుంది. అందుకని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలి అంటే ముందు తల్లి తండ్రి ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకొని ఆ విధంగా ముందు పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉండాలి, పెద్దవాళ్ళు కరెక్ట్గా చేయవలసిన పనులు చేయాలి. అప్పుడు న్యాచురల్గా పిల్లల మనస్తత్వాన్ని పిల్లల ఆలోచన విధానాన్ని కనిపెట్టగలుగుతారు. జై గురుదేవ, జై సాయినాథ్ మహారాజ్కి జై.